చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో పెద్దమ్మ దేవాలయ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ వార్షికోత్సవాలకు హాజరైన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మీర్జాపల్లి గ్రామస్తులు టపాకాయలు కాలుస్తూ బాజా భజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు. పెద్దమ్మ దేవాలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైనంపల్లి రోహిత్ ను ముద్రా సంఘం సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మీర్జాపల్లి మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి మీర్జాపల్లి గ్రామంలో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలనేదే, ఆ విధంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారి కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ యాదవరావు, మనోజ్ కుమార్, కాసిలాపూర్ యాదగిరి యాదవ్, కొండూరి నాగరాజు, సంజీవ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీర్జాపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి పెద్దమ్మ 5వ వార్షికోత్సవానికి విచ్చేసిన మైనంపల్లి యువ నాయకులు, మైనంపల్లి రోహిత్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మా గ్రామ ప్రజలు పంటలు, బాడి పంటలు, పశుపక్షాదులన్నీ సురక్షితంగా ఉండాలని పెద్దమ్మను గత 5 సంవత్సరాల నుంచి 5వ వార్షికోత్సవం 5 సంవత్సరాల నుండి మరి ఘనంగా కోసుకోవడం జరిగింది. మరి అమ్మవారి కృపా కటాక్షాలు మా గ్రామంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రోహిత్ భాయ్ గారికి స్వాగతం మరియు తన అమూల్యమైన సందేశం ఇవ్వాలని. మిర్జాపల్లి గ్రామంలో మరి పెద్దమ్మ గుడి 5వ వార్షిక ఉత్సవంకి రావడం చాలా సంతోషకరం. మరి ఆ పెద్దమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం మనందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.